అందరికీ నమస్కారం అండి. నేను అమర్దీప్ వాళ్ళ అమ్మని. ఈరోజు మీరు పెట్టిన కామెంట్ ఏమన్నా మీకు మతి ఉండి పెడుతున్నారా, లేకపోతే కడుపులో అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? పల్లవి ప్రశాంత్ అంటే ఏంటి, ఏం పైనుంచి దిగొచ్చినాడా ఏమన్నా? పల్లవి ప్రశాంత్ పక్కన అమర్దీప్ వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని పండుగ పెడతావా? ఎవడ్రా నువ్వు, లంచా కొడక రా బయటికి, లోపర్ నా కొడక, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీ పల్లవి ప్రశాంత్ మీద ప్రేమ ఉంటే నువ్వు ఓట్లు వేయించుకొని గెలిపించుకోరా. అంతేగాని వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని అన్నామండి, ఇంకొకసారి ఇంటికి వచ్చి కొడతాను జాగ్రత్త, నీకే ఇంటికి వచ్చి కొడతాను నేను జాగ్రత్త. అంజా కొడక ఏంద్రా నువ్వు మాట్లాడేది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు రా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అమ్మని మాట్లాడతావా నువ్వు? నేను అమ్మని రా, అమ్మని వండ పెడతావా పల్లవి ప్రశాంత్ దగ్గర? ఎవరా నీకు ఇన్ని చదువు నేర్పించింది నా కొడుకులో? నువ్వు చదువుకున్నావా, లేకపోతే సంస్కారం ఉందా నీకు? ఇంతకంటే నీచమైన బతుకులు రా మీవి, ఉందా కొడుకులు రా, ఏం మాట్లాడుతున్నారు రా మీరు, ఎంత బాధపడుతున్నాను రా మీరు, మానసికంగా సంపేస్తున్నారు కదా ముండా ముండా కొడుకులు రా, ఇంతకంటే ఇంతకు ఘోరంగా మాట్లాడతారా, సంపేస్తారా రా మీరు ముండా కొడుకులు రా, ఏం మాట్లాడుతున్నారు రా మీరు, అమ్మని మాట్లాడతావు రా నువ్వు? నేను నాగార్జున దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను మళ్ళీ ఇదే విషయమో, జాగ్రత్త గుర్తుపెట్టుకో, నాగార్జున గారి దగ్గరికే వెళ్తాను నేను. ఏమనుకుంటున్నారు మీరు, జాగ్రత్త మీరు. అందరికీ నమస్కారం అండి. నేను అమర్దీప్ వాళ్ళ అమ్మని. ఈరోజు మీరు పెట్టిన కామెంట్ ఏమన్నా మీకు మతి ఉండి పెడుతున్నారా, లేకపోతే కడుపులోకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? పల్లవి ప్రశాంత్ అంటే ఏంటి, ఏం పైనుంచి దిగొచ్చినాడా ఏమన్నా? పల్లవి ప్రశాంత్ పక్కన అమర్దీప్ వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని పండుగ పెడతావా? ఎవడ్రా నువ్వు, లంచా కొడక రా బయటికి, లోపర్ నా కొడక, ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు? నీ పల్లవి ప్రశాంత్ మీద ప్రేమ ఉంటే నువ్వు ఓట్లు వేయించుకొని గెలిపించుకోరా. అంతేగాని వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని అన్నామండి, ఇంకొకసారి ఇంటికి వచ్చి కొడతాను జాగ్రత్త, నీకే ఇంటికి వచ్చి కొడతాను నేను జాగ్రత్త. లంచా కొడక ఏంద్రా నువ్వు మాట్లాడేది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు రా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అమ్మని మాట్లాడతావా నువ్వు? నేను అమ్మని రా, అమ్మని వండ పెడతావా పల్లవి ప్రశాంత్ దగ్గర? ఎవరా నీకు ఇన్ని చదువు నేర్పించింది నా కొడుకులో? నువ్వు చదువుకున్నావా, లేకపోతే సంస్కారం ఉందా నీకు? ఇంతకంటే నీచమైన బతుకులు రా మీవి, ఉందా కొడుకులు రా, ఏం మాట్లాడుతున్నారు రా మీరు, ఎంత బాధపడుతున్నాను రా మీరు, మానసికంగా సంపేస్తున్నారు కదా ముండా ముండా నా కొడుకులు రా, ఇంతకంటే ఇంతకు ఘోరంగా మాట్లాడతారా, సంపేస్తారా రా మీరు ముండా కొడుకులు రా, ఏం మాట్లాడుతున్నారు రా మీరు, అమ్మని మాట్లాడతావు రా నువ్వు? నేను నాగార్జున దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను మళ్ళీ ఇదే విషయమో, జాగ్రత్త గుర్తుపెట్టుకో, నాగార్జున గారి దగ్గరికే వెళ్తాను నేను. ఏమనుకుంటున్నారు మీరు, జాగ్రత్త మీరు. అనిపిస్తుందమ్మా, అసలు ఒక రైతు బిడ్డ నుంచి ఒక బిగ్ బాస్ 7 విన్నర్ దాకా ఆ ప్రస్థానం కొనసాగింది, ఎట్లా అనిపిస్తుంది కన్న తల్లిగాని కొడుకుని చూస్తుంటే? చాలా మంచిగా అనిపిస్తుంది, అందరూ ఓట్లు వేసి గెలిపించారు, అందుకే మంచి అనిపిస్తుంది. జనాలు చాలా మంది జనాలు అందరూ ఓట్లు వేసి గెలిపించారు, చిన్నపిల్లల కాడికి వెళ్ళి అందరు ఓట్లు వేసారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు చాలా మంది వేసారు. ఇక నమ్మిన అంటే ఏమో బిడ్డ వస్తాడో లేదో అనుకున్నా నా మనసులో అయితే, ఇక దేవుడు భగవంతుని దయ వల్ల వచ్చి ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఏమన్నా తిట్టినావంట? అస్సలు తిట్టలే, సపోర్ట్ ఇచ్చిన, చేయాలి బిడ్డ అని చేయాలని సపోర్ట్ ఇచ్చిన, ఇద్దరం ఇచ్చినాం సపోర్ట్, వాళ్ళ బావ అక్క ఇట్లా అందరు సపోర్ట్ ఇచ్చి మంచి అనిపిస్తుంది. రెండు మూడు సార్లు పోయినా దీపావళి అప్పుడు, దీపావళి రేపటినాక ఒకసారి, శనివారం ఆదివారం మూడు సార్లు పోయినా. ఎట్లా అనిపిస్తుంది మూడు సార్లు అనిపించి? నా కొడుకు చేయంగా ఏదో పల్లెటూరు నుంచి వచ్చి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినంటే గ్రేట్ అనిపించింది. కలిసిన మూడు సార్లు కలిసిన, ఏమనలే, ఫోటో తీసుకున్నాడు, దగ్గర తీసుకున్నాడు, రైతు బిడ్డ అన్నాడు, విజయ్ గారు నీ కొడుకు చేయబట్టి వచ్చినావు అన్నాడు. సంతోషం అనిపించింది, మంచి సంతోషం అనిపించింది. బిగ్ బాస్ చూసినప్పుడు ఎట్లా అనిపించింది అంటే, ఇప్పుడు లాస్ట్ ఇద్దరు నించురు అమర్దీప్ ప్రశాంత్ ఇద్దరు స్టేజ్ పైన నించురు, టెన్షన్ అయింది బిడ్డ ఎవరు గెలుస్తారేమో అని టెన్షన్ అయింది. ఏ టెన్షన్ అయ్యి దేవుళ్ళకి అందరికి మొక్కుకున్నా, నా కొడుకు కావాలి, కప్పు తీసుకురావాలి, ఇక రైతు బిడ్డగా పోయిండు, రైతు బిడ్డగా గెలవాలి, రైతులను అందరిని గెలిపించినట్టు అవుతుంది అనుకున్నా.
అంత మంది 19 మంది కంటే అందరు జనాలను కూడా గెలిపించిండు నా కొడుకు కప్పు తీసుకొని వచ్చి. అందరి మనసులో అందరు గుండెల్లో ఉన్నాడు. 19 మంది సినిమా కంటెస్టర్స్ అందులో ఒక రైతు బిడ్డ సామాన్యుడు అసలు గెలుస్తాడని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవారు. సో గెలిచి వచ్చిండు. అది నీ కొడుకు? నా కొడుకు మంచి గడియలో పుట్టింది కాబట్టి గెలిచి వచ్చింది. వస్తురా జనాలు బయట మిమ్మల్ని అదే ప్రశాంత వాళ్ళ అమ్మని గుర్తుపడుతురా? మస్తు గుర్తుపడుతురు. ఎక్కడికి పోయినా ప్రశాంత వాళ్ళ అమ్మని ఫోటోలు దిగుతారు, సెల్ఫీలు తీసుకుంటారు, ఏడిపోయినా ఏర్పాటు చేస్తారు. మొన్న బస్సులో పోతేనే ఏర్పాటు చేసి బస్సు దిగంగానే సెల్ఫీ తీసుకురు. ఎట్లా అనిపించింది? మంచి అనిపించింది. నా కొడుకు చేయంగా అందరికి తెలిసిపోయినా. సో బాబు ఏమంటుండు? బాబు ఏమంటుండు? మంచి సంతోషంగానే ఉండు బాబు కూడా. ఆయన కూడా ఏర్పాటు చేసి ఫోటోలు దిగుతారు. సో ఇంకోటి ప్రశాంత్ బయటికి రాగానే పెళ్లి చేస్తా అని చెప్పి చెప్పారు. సో మరి ఆలోచన చేసిరా? చెయ్యాలి. ఇక నా కొడుకుని మంచిగా అర్థం చేసుకొని మంచిగా ఉన్న అమ్మాయిని చెప్తా. చూస్తురా సంబంధం. ఇంకా సూసుడు ఏం లేదు, ఇంటికే రాలేదు. ఇంకా సూసుడు పెట్టినమ్మా చూడలే. ఇంకా నాగార్జున సార్ అన్నాడు కదా నీకు, నువ్వు పోయే వరకు లైన్లో నిలబడతారని. మాకు అదే ఉంది ఇక మనసులో కూడా. అంటే ఇప్పుడు ఆ లైన్ ఎంతమంది వచ్చి లైన్ కోసం వెయిట్ చేస్తున్నారు? అంటే అందరు వస్తారా బిడ్డ? ఎవలో మనకి ఇక ఇలా రాసి పెట్టున్న వాళ్ళు వస్తారు. లవ్ మ్యారేజ్ అస్సలు చేసుకోడు. అస్సలు చేసుకోడు. చేసుకోడు వద్దంట అరేంజ్ మ్యారేజ్. ఆ బాబు చూసిన అమ్మాయిని చేసుకుంటాను. మాట ఇచ్చిండు బాబు చూసిన అమ్మాయిని చేసుకుంటాను. సో నిన్న స్టేజ్ పైన గెలిచిన తర్వాత కూడా ఇన్ని లక్షలు నేను రైతులకే ఖర్చు పెడతా అని చెప్పాను. కోపం రాలే అప్పుడు? నిజం చెప్పు. కోపం రాలే. నా కొడుకు కష్టపడ్డాడు, రైతు కష్టపడ్డాడు, రైతులు ఎట్లా అనేది అన్ని తెలిసిపోయినాయి. రైతులకు ఇస్తా అనుకున్నాడు, ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మేమేం అనుకోలే. నా కొడుకు కష్టం కాబట్టి రైతులకు పంచుకుంటాడు, పంచుకోండి. అస్సలు కోపం రాలే. సంతోషం అనిపించింది. కారు కూడా బాబుకి ఇస్తాను. ఇచ్చిండు కూడా బాబుకు కారు ఇచ్చిండు. నాకు నెక్లెస్ ఇచ్చిండు. ఇచ్చిండు నెక్లెస్? ఇచ్చిండు. సంతోషమా? వేసుకున్నావు నెక్లెస్? నెక్లెస్ అంటే అది చెక్ ఇచ్చిర్రు. చెక్ పోయి గుంట తీసుకుని వస్తాయి పోయి. సంతోషం అనిపిస్తుంది. కొడుకు అనిపించింది. కొడుకు కష్టం మీద నాకు ఇచ్చిండు గిఫ్ట్. అలా బాబుకు గిఫ్ట్ ఇచ్చిండు, నాకు గిఫ్ట్ ఇచ్చిండు. బాబుకి ఏమో కారు ఇచ్చిండు, నీకేమో నెక్లెస్ ఇచ్చిండు. మీరేమో మీ ఇద్దరు కలిసి ఆయన ఒక మంచి భార్యని ఇవ్వాలి. మరి ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. నాకు అసలు చదివే రాలే. నాకు ఏమొస్తుంది బిడ్డ? అందుకే మాట్లాడమంటే కూడా నాకు అది ఏదో ఒకటి నత్తి నత్తి పోతానే ఉంటది. స్పై అంటే ఎస్ అంటే శివాజీ ప్రశాంత్ యావరు ముగ్గురు యావరు శివాజీ అన్నయ్య వాళ్ళు సపోర్ట్. శివాజీ అన్న ఫస్ట్ నుంచి సపోర్ట్ ఉన్నాడు, ఆయననే సెకండ్ ఉంటాడు అనుకున్నాం మేము. యావరు యావరు ముగ్గురు కలిసి ఒక అన్నదమ్ములనే కలిసిపోయారు. అన్నదమ్ములు లెక్కనే కలిసిరు. వాళ్ళ ఏడున్న అన్నదమ్ములు లెక్కనే ఉన్నారు. నిన్న శివాజీ కూడా బయటకు వచ్చేటప్పుడు ప్రశాంత్ పాపం కింద కాళ్ళ మీద పడి మస్తు ఏడ్చిండు. అప్పుడు నీకేం అట్లా అనిపించింది? మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే శివాజీ అన్న సెకండ్లు ఉంటాడు కాబట్టి అనుకున్నాను. సో నిన్న అమర్దీప్ గురించి ఏం చెప్తారు? మరి అమర్దీప్ ఆయన కూడా నా కొడుకు లాంటి వాడు. ఏం చెప్తా బిడ్డ, ఆయన కూడా నా కొడుకే. వాళ్ళిద్దరు అన్నదమ్ములే. కొన్ని 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 సార్లు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నప్పుడు ఉంటుంది కదా నాని, ఏమన్నప్పుడు అందరు తిట్టుకుంటారు, అన్ని కలిసిపోతూనే ఉంటారు. అందరు బిగ్ బాస్లు ఉన్న వాళ్ళు అందరు మంచోళ్ళు. అంటే 109 డేస్ తర్వాత నీ కొడుకుని ఇంటికి రాబోతుండవు. చాలా రోజులు నీ కొడుకుని మిస్ అయి ఉన్నావు కదా. మిస్ అయినా చాలా రోజులు, 3 నెలల 15 రోజులు మిస్ అయినా. ఇప్పుడు మరి కొద్దిసేపట్లోనే ఇంటికి రాబోతుంది నీ కొడుకు. సో ఫస్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నావు నీ కొడుకు ఇంటికి రాగానే? ఏం చెప్పాలి నాకు తెలియదు, చెప్పు నువ్వేంటి. నిన్న గట్టిగా పట్టుకున్నా బిగ్ బాస్ అందులోనే పట్టుకున్నా, బిగ్ బాస్ లోనే గట్టిగా పట్టుకున్నా. సో చాలా మంది జనాలు కూడా వచ్చారు నిన్న. అన్ని లక్షల మంది ఇప్పుడు ప్రశాంత్ కావాలి, ప్రశాంత్ గెలవాలి అని చెప్పి అంతమంది కోరుకోరు. సపోర్ట్ ఇచ్చారు నా కొడుకు. జనాలు చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. సో ఆ జనాలు అందరికి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక అందరికి ధన్యవాదాలు చెప్తాను. అందరికి ధన్యవాదాలు చెప్తున్నాం. సో మరి ఇప్పుడు ప్రశాంత్ కూడా ఇక్కడనే ఉంటాడని చెప్పి అంటారు. మరి ఇప్పుడు అటు మొదలు తిరగాల్సి ఉంటుంది సినిమాలు అవి అనుకుంటా. మరి ప్లాన్ చేస్తారు ఏమన్నా? ప్లానా? ఇక ఆయన ఇష్టం బిడ్డ. ఇక ఆయన ఎట్లా రాసి పెట్టింది అట్లా చెప్తానే ఉంటాడు. సో ముగ్గురు ఇట్లా ఎవరంటే ఇష్టం చెప్పు. పెద్ద కొడుక, చిన్న కొడుక, మీ కూతురా? సమానమే. నా బిడ్డ ఫస్ట్, బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు, అందరు సమానమే నాకు.
సో ఇప్పుడే మీ కూతురుతో కూడా మాట్లాడిన అక్కతో ఫుల్ సంతోషంగా వాళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫస్ట్ ఎందుకు చేస్తున్నావు నువ్వు ఈ వీడియోలు అందరు తిడుతుర్రు వద్దు అని అన్నాడు. మళ్ళీ తర్వాత కూడా చెయ్యి నువ్వు తిట్టినా సరే అని సపోర్ట్ ఇచ్చిండు వాళ్ళ బాబు. సపోర్ట్ ఇచ్చిండు ఆయన కూడా, మస్తు సపోర్ట్ ఇచ్చిండు. అబద్ధం ఆడొద్దు ఆయన కూడా సపోర్ట్ ఇచ్చిండు, మాలో కూడా సపోర్ట్ ఇచ్చిండు. సో మొత్తానికి అయితే అందరికి ధన్యవాదాలు చెప్తా ఉంటాను. అందరికి ధన్యవాదాలు అందరికి.